హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవిఎస్ మామ్స్ మ్యాజిక్. ఈరోజు నేను కొబ్బరి అండ్ పుట్నాల పప్పు ఈ రెండింటిని కలిపి నేను చట్నీ చేయబోతున్నానండి, హోటల్ స్టైల్ చట్నీ. ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ చట్నీలో నేను చింతపండు వేయనండి, జీరా కూడా నేను తాలింపులోనే వేస్తాను. ఇప్పుడు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కొబ్బరి ముక్కలు హాఫ్ కప్ అండి, పుట్నాల పప్పు కూడా హాఫ్ కప్పే, రెండు ఈక్వల్ క్వాంటిటీ. 6-7 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, అలాగే 4 లేదా 5 వెల్లుల్లి రేకలు. పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వెయ్యండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కోసి వెయ్యండి, లేకపోతే పేలుతుంది. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత నేను డైరెక్ట్గా జార్లోనే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి వేపిన అదే పాన్లో నేను పుట్నాల పప్పు, కరివేపాకు అండ్ వెల్లుల్లి రేకలు ఈ 3 వేసి వేపానండి. ఈ 3 వేసి పచ్చివాసన పోయినంత వరకు వేపి ఇది కూడా నేను మళ్ళీ జార్లోనే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చాలామంది కొబ్బరిని పచ్చిగానే గ్రైండ్ చేసి చట్నీ చేసుకుంటారండి, నేను కూడా అలాగే చేస్తాను. ఈసారి మాత్రం నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేశానండి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు తాలింపు తీసుకున్నాను. నేను తాలింపులో అయితే ఆవాలు, జీరా, కరివేపాకు, ఎండుమిర్చి 4 వేశానండి. పప్పులు వేస్తే పిల్లలు తినరండి, అవి అన్నీ ఏరేసి పక్కన పెట్టేస్తారు, అందుకని చెప్పేసి నేను ఈ 4 వేశాను. అప్పుడప్పుడు పప్పులు వేసి వేరేగా తాలింపు వేస్తానండి మా హస్బెండ్ కోసం. ఇప్పుడైతే నేను పిల్లల కోసమే చేస్తున్నాను. ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసుకుందామండి. జార్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లగైన తర్వాత ఇందులో నేను ఓన్లీ ఉప్పు వేసి గ్రైండ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే చింతపండు అండ్ జీరా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. పప్పుల్ని గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసానండి. ఇప్పుడు అదే జార్లో కొబ్బరి ముక్కల్ని కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా కొబ్బరి ముక్కలు విడిగేయడం వల్ల ఏంటి, చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కదా, అలా ఉండకుండా పేస్ట్లా బాగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా నేను అందులోనే వేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాను. సాల్ట్ తక్కువ అయితే టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం. పాన్లో 1 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను తీసుకున్న తాలింపు వేసేసుకున్నానండి. వేసుకొని అది కొంచెం బాగా వేగిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. రెడీ అండి పుట్నాల పప్పు అండ్ కొబ్బరి, ఈ రెండింటితో చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనున్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ అండి.